ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సౌత్ ఆఫ్రికా దేశంతో ఎలా పోల్చారో, అక్కడ ఆ విధంగా రాష్ట్ర దేశ రాజధానులు పెట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింది, దాని మీద పార్లమెంట్ లో ఏం చర్చ జరిగింది, ఇవేమీ కూడా తెలుసుకోకుండా ఒక కమిటీ, ఆ కమిటీకి చట్టబద్ధత ఉందా? శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత శాసనసభలో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని మేము ఆహ్వానిస్తున్నాం, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, ఇప్పటికే రాష్ట్రం చిన్నదైపోయింది, 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో రాజకీయాలతో సంబంధం లేకుండా మేము మనస్ఫూర్తిగా విజయవాడ దగ్గర రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు మాట్లాడారు. ఇప్పుడేం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రిగా? ఏ విధంగా మాట మారుస్తారు? ఇవాళ 3 మంత్రులు 3 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రి పేరు కానీ రాజధాని మార్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సుందోప్ సుందులు తిరుమల ముఖ్యమంత్రి గారి దగ్గర, ఈ సుందోప్ సుందులో పేర్నాని మాట రాజధాని మార్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకో ఆయన ఉన్నాడు కొడాలని భూతుల మంత్రి, ఆయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి సీఎం చెప్పిందే అవుతుందా, ఫైనల్ అవుతుందా? రాష్ట్ర ప్రజలకు మళ్ళీ తెలుగులో కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి చెప్పిందే ఫైనల్ అవుతుందా? ఏం సుభాషితాలు చెప్తున్నారయ్యా, దేశ జనాభా 700 కోట్లు, ఇవాళ గ్రామాల్లో సామాన్యులు కూడా బాధ్యత రాజ్యంగా మాట్లాడాలి, ఎంతో బాధ్యతతో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే ఒక బాధ్యత గల మంత్రులు 28,578 మంది రైతు కుటుంబాలు రోడ్లకి ధర్నాలు చేస్తూ బంధులు చేస్తూ రాస్తారోకలు చేస్తా ఉంటే ఇవాళ మీరు ఇంత బాధ్యత రాజ్యంగా మాట్లాడతారా? ఇంత బాధ్యత రాజ్యంగా మీ మాటలుంటాయా? ఇవాళ ఇంకో మంత్రి పెద్దిరెడ్డి గారు 3 రాజధానులు కాకపోతే 30 చోట్ల రాజధానులు పెడతా ఉన్నారు, 3 చోట్ల కాకపోతే 30 చోట్ల రాజధాని పెడతా ఉన్నారు. రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు. నిన్న హైకోర్టులో ఈ కేసు విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు సమాచారం కోర్టు ముందు పెడతా ఉంది. 58 రోజుల్లో రికార్డు స్థాయిలో 33,000 ఎకరాలు 4 సంవత్సరాల క్రితం అమరావతి ప్రాంత రైతులు భూములు ఇస్తే 2 ఏళ్ల క్రితం ఇచ్చారని చెప్తున్నారు. దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కేవలం 58 రోజుల్లో 33,000 ఎకరాలు
భూ సమీకరణ కింద ఇచ్చారు. మహిళా రైతులు, రైతు కూలీలు, రైతు సోదరులు పార్టీలో కులాలు మతాలకు అతీతంగా రోడ్డుకి పోరాటం చేస్తా ఉంటే బాధ్యతగల మంత్రులు ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు.